देवा युद्धे यागे विप्राः स्वीयां सिद्धिं ह्वायं ह्वायं यं सिद्ध्यन्ति स्कन्दं देवं सुब्रह्मण्यों सुब्रह्मण्यों ततो हिमवता दत्ते मणिप्रवरशोभिते दिव्यरत्नाचिते पुण्ये निषण्णं परमासने హిమవంతుడు మనవడి కోసం రత్నఖచితమైన ఒక పెద్ద సువర్ణ సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఇక సర్వమంగళ సంభారై విధిమంత్ర పురస్కృతం అభిషేచనకం దివ్యం గృహీత్వా దేవతాగణాః. అక్కడ దివ్యమైనటువంటి స్వర్ణ కలశాల్లో దివ్య నదీ జలములన్నీ నింపి ఉంచారు. మరొకవైపు కామధేనువుల క్షీరములు మరికొన్ని పాత్రముల్లో నింపి ఉంచారు. వాటిని పల్లవములతోనూ పైన ఒక ఫలాలు పెట్టి, అంటే కలశాలు ఎలా పెడతారో భావన చేసుకోవాలి, ఆ కలశాలపై పల్లవాలు పెట్టి సుగంధ ద్రవ్యాలు కలిపి వాటిపై పూర్ణ ఫలములు పెట్టి మహర్షులందరూ మంత్రితం చేశారు దాన్ని. ఆ మంత్రితమైనటువంటి జలాలని ఇప్పుడు అభిషేకించడానికి ప్రధానంగా మొట్టమొదటి కలశం తీసుకుని వేసిన వారు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరు వీరందరూ కూడా అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. దేవతా గణములన్నీ స్వామికి అభిషేకం చేస్తున్నాయి. ఇక్కడ దీనికి తోడు దిగ్గజాలు కూడా అభిషేకం చేసేట. ఆ అభిషేకం సమంత్రకంగా జరుగుతున్నది. ఆ వచ్చినటువంటి దేవతల్లో మరికొందరు పేర్లు చెప్తున్నారు. ధాత, విధాత, అగ్ని, వాయు, పూష, భగ, అర్యమ, అంశు, వివస్వంత, మిత్రావరుణ. వీరు అంటే వీరు ఆదిత్యునికి సంబంధించినటువంటి గణములు. అదేవిధంగా అశ్వినులు కూడా కార్తికేయుని చుట్టూ వచ్చి నిలబడ్డారు. అంటే అశ్విని దేవతలు వారికి సంబంధించినటువంటి గణములు. ఇక మరుత్తులు, అప్సరసులు, యక్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, వైఖానసులు, వాలకిల్యులు వచ్చిన మహర్షుల యొక్క విశేషం అండి. ఇక్కడ బ్రహ్మర్షులు, దేవర్షులు, ఋషుల్లో ఇన్ని భేదాలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. దేవర్షులు అంటే దేవతల్లో మహర్షులు, బ్రహ్మర్షులు అంటే వేదమంత్ర ద్రష్టలు. ఇది వేదమంత్రములకి ద్రష్టలైన వారిని బ్రహ్మర్షులు అన్నారు. ఇవి కాకుండా మరికొంతమంది బొట్టను వేలంత ప్రమాణంతో ఉన్నటువంటి మహర్షులు ఉంటారు. వాళ్ళు కొన్ని వేల మంది. వాళ్ళు అత్యంత సూక్ష్మదేహం ధరించి నిరంతరం ఆత్మనిష్టలు ఉంటారు. వారి పేరు వాలకిల్యులు. వీరు కాకుండా వాయుభక్షులైన ఋషులు ఉన్నారు అన్నారు. అంటే ప్రాణాయామంతో మాత్రమే జీవిస్తారు వాళ్ళు. వాళ్ళ వయస్సులు కూడా చెప్పలేం. ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఋషి విజ్ఞానం కూడా మనకు కనబడుతుంది చూడండి. అదేవిధంగా సూర్యకిరణ పానం చేసే మునులు అని వర్ణించాడు భారతం. ఆశ్చర్యకరమైన అంశం ఇది. ఇది ఋగ్వేదంలో మనకి సూర్యపానం అనొక విధానం కనబడుతుంది. అంటే సూర్యకిరణాల నుంచి ఒక అమృత శక్తి వస్తుందట. దాన్ని పొందే పద్ధతి ఒకటి ఉన్నది. అది మనకు చేత కాదు. కానీ వృక్షాలు సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఆహార శక్తిని పొందుతాయి. దాన్ని పత్రహరితం అంటాం, క్లోరోఫిల్. మనం నేరుగా సూర్యుని నుంచి వచ్చే ఆహారం తినట్లేదు, ఇండైరెక్ట్గా తింటున్నామట. అవి పొందితే వాటి నుంచి మనం పొందుతున్నాం. కానీ సూర్యుని కిరణాల్లో ఉన్నటువంటి అమృత శక్తిని పొందే ఒక పద్ధతి యోగ విధానంలో, మంత్ర విధానంలో ఉంది. అది ఋగ్వేదంలో ఉంది. అది ప్రాక్టికల్గా సాధ్యమేనండి, కేవలం థీరీనా అని అడగవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం కేరళలో ఒక మహానుభావుడు దాన్ని అనుష్ఠానం చేసి ఆహారం అవసరం లేకుండానే కొన్ని 10 సంవత్సరాలు బ్రతకచ్చు అని రుజువు చేశాడు. వెంటనే ఆయనకి యూరోపు, అమెరికా ఆ విశ్వవిద్యాలయాల ఆహ్వానం పలికే ఆయన వాటి వివరాలన్నీ పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేశాడు. ఆ తర్వాత సెమినార్లు జరిగే వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారండి. ఈ విషయాలు మనకు తెలియవు, అది తెలుసుకోండి ఇక్కడ. కానీ సూర్యపానం అనే దాని గురించి ఒక మంచి పరిశోధన మాత్రం జరిగింది. అంటే ఆ సూర్యపానంతో బ్రతకవచ్చు, అదొక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనకు తెలియదు. ఎందుకంటే వేల ఏళ్ళు హాయిగా బ్రతకగలిగేటువంటి యోగ విజ్ఞానం భారతదేశానికి మాత్రమే ఉంది. కానీ ఆ విజ్ఞానాన్ని మరిచిపోయి మొత్తం భూమి మీద అతి బలహీనమైన జాతిగా మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న యోగా నేర్చుకుని కొంతమంది ఇప్పుడిప్పుడు వస్తున్నారు. కానీ యోగా ఏదో కొద్ది మందికి పరిమితి అయింది కాదండి. కలియుగ ఆరంభం వరకు అందరూ యోగ విద్యలు ఉండేవారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. క్రమక్రమంగా లుప్తమైపోతుంది. ఇప్పుడు కొంచెం పేర్లు వినబడుతున్నాయి. కానీ ఇప్పుడు లభిస్తున్నది సరి అయిన యోగ విద్య అవునా కాదా అనేది సందేహమే. కానీ తెలుసుకోవాల్సిన అంశం మాత్రం చాలా ఉన్నది. కానీ సూర్యపానం చేసే మహర్షులు అని వర్ణించారు. అంటే సుబ్రహ్మణ్యుని పట్టాభిషేకానికి వచ్చిన ఋషిగణం ఎన్ని రకాలుగా ఉన్నారో చూడాలి ఇక్కడ. కానీ సప్తర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, వాలకిల్యులు, వాయుభక్షులు, సూర్యకిరణ పానం చేసే మునులు, అదేవిధంగా భృగు అంగిరో వంశీయులైన ఋషులు అని ప్రత్యేకంగా చెప్పాడు. అంటే భృగు అంగిర వీరు బ్రహ్మదేవుడి తపశ్శక్తితో ఆయన నుంచి వచ్చినవారు. వారి నుంచి కొన్ని పరంపరలు వచ్చాయి. ఆ మహర్షులు అలాగే యతులు మొదలైన వారందరూ అక్కడ సమావిష్టులు ఉన్నారు. ఒక విద్యాధరులు, సిద్ధయోగులు,
వీరితో పాటు పులస్త్యుడు, పులహుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, క్రతువు, హరుడు, ప్రచేతుడు, మనువు, దక్షుడు, ఋతుదేవతలు, గ్రహాలు, నక్షత్రాలు, ఆకృతి దాల్చిన నదులు, సనాతన వేదాలు, సముద్రాలు, మడుగులు, తీర్థాలు, అంటే వాటి యొక్క అధిదేవతలందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. ఆకాశం, దిక్కులు, వృక్షములు, దేవమాతైన అదితి, హ్రీదేవి, శ్రీదేవి, స్వాహాదేవి, సరస్వతి, స్వధాదేవి, ఉమా, శచి, సినీవాలి, అనుమతి, కుహు, రాక, ఈ పేర్లు ఏమిటో తెలుసా? అమావాస్య దేవతలు, పూర్ణిమా దేవతలు. పూర్ణిమల్లో అనేక రకాలు ఉంటాయి, అమావాస్యలు అనేక రకాలు ఉంటాయి, మరి అన్నీ ఒకే రకంగా కనపడతాయి. కానీ వా ఏ భేదానికి ఏ పేరు కూడా శాస్త్రం చెప్తుందండి ఇక్కడ. అంటే ప్రకృతిని, అంతరిక్ష విజ్ఞానాన్ని ఎంత చక్కగా పరిశీలించి ఋషులు అందించారో చూడండి. కొన్ని పూర్ణిమలు రాక అనాలి, కొన్ని అనుమతి అండాలి. అమావాస్యలో కూడా శనివారి వేరు, అమావాస్య వేరు. మళ్ళీ అలా కుహు, ఇవన్నీ కూడా పూర్ణిమ అమావాస్య దేవతలు, తిథి దేవతలు, వీరందరూ వచ్చి ఉన్నారు. అదేవిధంగా బుద్ధి, హిమవంతుడు, వింధ్యుడు, మేరువు మొదలైనవి, ఐరావతం మొదలైన దిగ్గజాలు, కాలదేవతల్లో కళ, కాష్ట, మాస, పక్ష, అన్నము, రాత్రము అంటే అహోరాత్రాలు, ఉచ్చైస్రవం మొదలైనటువంటి అశ్వములు, వాసుకి, అరుణుడు, గరుడు, ఓషధులు, ఇక ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు, వీళ్ళు యమ సంబంధమైన శక్తులు. ఇన్ని రకాలుగా వీరందరూ అక్కడ వచ్చారు అంటూ ఈ విషయాన్ని వ్యాసుడు అంటూ మొత్తంగా ఆ దేవతాగుణాల గురించి చెప్పడం నావల కాదయ్యా అన్నాడు. ఇన్ని చెప్పి అంతమంది ఉన్నారు అక్కడ. ఆనందంతో వారందరూ అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి రమ్యమైన వస్త్రాలు ధరింపజేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు దేవతలందరూ వారిని వారు సమర్పణ చేసుకుంటున్నారు సేనలుగా స్వామివారికి. ఎందుకు పట్టాభిషేకం అయిపోయింది కదా, అందుకు బ్రహ్మదేవుడు ఈయనకి నేను సర్వదేవతలకి సేనానిగా ఆధిపత్యాన్ని ఇస్తున్నాను, సర్వదేవతలకే కాకుండా భూతగణములకు కూడా ఇతను అధిపతిని చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు భూతగణాలంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూతములు అనగానే మనం వెంటనే ప్రేతాలు, పిశాచాలు వీటిల్లో గెలిపోతాం. కానీ భూతములు అనే మాట గురించి సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ అన్వేషణకు వెళ్ళినప్పుడు అశోకవనంలో ప్రవేశిస్తూ ఈ శబ్దం వాడతాడు. భూతేభ్యశ్చాంజలిం దత్వా చకార గమనే మతిం అంటూ ప్రథమ సర్గలోనే చెప్తాడు సుందరకాండలు. భూతములకు నమస్కారం చేసి ఆయన బయలుదేరాడు అని. అదేవిధంగా సిద్ధిదేవతలను కొందరు ఉంటారు, వారు నాకు ఇప్పుడు సిద్ధినిచ్చుగాక, అశోకవనంలో ప్రవేశిస్తున్నాను, సీతమ్మ దర్శనం అయ్యేలాగా సిద్ధిదేవతలు నన్ను అనుగ్రహించాలి అని చెప్తూ భూతాహ అదృష్టా పతి గోచరాహ అంటాడు. ఇక్కడ కనబడకుండా ఈ మార్గమునందు ఏ భూతములున్నాయో అవి నాకు సిద్ధినిచ్చుగాక అన్నారు ఇక్కడ. అంటే ఈ ప్రకృతి యందు గొప్ప శక్తులు కొన్ని ఉంటాయి, దివ్యశక్తులు. దేవతాగణములు మాత్రమే కాకుండా మనపై ప్రభావం చూపగలిగి మనకు అనుకూలం అందించగలిగే కొన్ని శక్తులు ఉంటాయి, వాటి ఇదమిత్తమైన రూపం మనకి గోచరించదు. అటువంటి వాటిని భూతములు అంటారు, దివ్యశక్తులు అర్థం మొత్తానికి తెలుసుకోగలిగి. అలాంటి దివ్యశక్తులు ఈ భూతగణములకు, అదేవిధంగా సర్వదేవతాగణములకు సేనాధిపతిగా అభిషేకిస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పనది జరగదు. పరమేశ్వరుడు కూడా బ్రహ్మదేవుడికి ఆ పదవినిచ్చాడు. ఏ ఏ దేవతల్ని ఏ ఏ స్థానాల్లో ఉంచాలో కూడా నీకే అప్పజెప్తున్నానయ్యా అన్నాడు. కనుక ఆయన బాధ్యత. ఇప్పుడు ఆయనకి ఆ విధంగా సేనాధ్యక్షుడిగా సిద్ధం చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు కూడా వారి వద్ద ఉన్నటువంటి దివ్యమైనటువంటి పరివారాల్లో ముఖ్యమైన వాడిని సుబ్రహ్మణ్యుడికి అప్పజెప్తున్నారట. వాళ్ళ పేర్లు ఇక్కడ కనబడుతుంటాయి, చాలా రమ్యమైనవి. ఒకడు గుర్తుపెట్టుకున్నారనుకోండి అదృష్టం. ఎందుకంటే పిల్లలకి పేర్లు పెట్టాలన్నప్పుడు కొత్త పేర్లు ఏమి పెట్టాలని తాపత్రయపడుతున్న వాళ్ళకి పనికొస్తాయి. లేకపోతే సౌండ్స్ పేర్లుగా పెట్టుకుంటున్న రోజుల్లో ఉన్నాం మనం. కోతలు రుచికి పుతిక్కు హృతిక్కు అని పెట్టుకుంటూ ఉంటారు, వాడికి ఏం అర్థాలు ఉన్నాయో తెలియదు. అదే దేవతల నామాలు పెట్టుకున్నాను అనుకోండి చాలా పనికొస్తాయి. అందుకే దివ్యమైన నామాలు కొన్ని పిల్లలకి బాగుంటాయేమో చూడాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరెవరో చూపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా తన దగ్గర ఉన్నటువంటి నలుగురు ప్రధాన అనుచరులను ఇచ్చాడు. ఈ కొద్దిమందిని ఇవ్వడం అంటే దేవతలందరికీ ఆయనకు అధీనులను చేస్తున్నాడని భావన. ముందు ఆయనే ఇచ్చాడు. వాళ్ళ పేర్లు నందిసేనుడు, లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు, కుముదమాలి. ఈ నలుగురిని ఇచ్చాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆయన చాలా ఇవ్వగలడు, వాళ్ళ అబ్బాయే కదా. కానీ ముందుగా ఒక పెద్ద అనుచర గణాన్ని ఇచ్చాడు. ఆ అనుచర గణం మహాబల సంపన్నులైనటువంటి వారు, కోట్లాది సంఖ్యలో ఉన్నటువంటి రుద్రుని యొక్క ప్రధాన అనుచర గణాన్ని ఇచ్చాడు. విష్ణువు కూడా తన సేనలైనటువంటి బలవంతమైన సేనలను కూడా ఇచ్చాడు అని చెప్తూ యముడు ఇచ్చినటువంటి శక్తులు చెప్తున్నారు.
ఉన్మాథుడు ప్రమాథుడు అనేటువంటి రెండు మహాశక్తుల్ని యముడు కుమారస్వామికి ప్రదానం చేశాడు. ఇక సూర్యభగవానుడు శుభ్రాజుడు భాస్వరుడు అనబడే రెండు దేవతల్ని ఇచ్చాడు. ఆ దేవతలకు ఎందుకు ఆ పేర్లు చెప్పారు, వాళ్ళ అంతరిక్షంలో ఏ రూపంతో ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఊరికి పెట్టిన పేర్లు కాదు. శుభ్రాజ భాస్వర అనేది ప్రకాశం యొక్క రూపాలు, అది సూర్యుడు అనుచరులట. ఎంత సమంజసంగా ఉందో పరిశీలించండి. అదేవిధంగా చంద్రుడు మణి సుమణి అనబడే ఇద్దరు ప్రధాన అనుచరులను ఇచ్చాడు. అగ్నిదేవుడు జ్వాలాజిహ్వుడు జ్యోతి అనేటువంటి అనుచరులను ఇచ్చాడు. ఇక ద్వాదశాదిత్యుల్లో కొంతమంది వచ్చి వారు అనుచరులను ఇస్తున్నారు. అంశుడు అనేటువంటి వాడు ఐదుగురు అనుచరులను ఇచ్చాడు స్వామివారికి. పరిఘ వటు మహాబల భీమ దహతి దహన, వీడు ప్రచండులైనటువంటి వారు. పైగా ఈ దేవత లక్షణాలు కూడా వర్ణించాడు వ్యాసభగవానుడు మహానుభావుడు. వారు ఎలా ఉంటారు, వాళ్ళ స్వరూపాలు ఎలా ఉంటాయో కూడా చెప్తున్నాడు. ఇక ఇంద్రుడు ప్రధానంగా ఉత్క్రోషుడు దండధారి అనబడే శక్తుల్ని ఇచ్చాడు. వజ్రధారులై ఉంటారు వీళ్ళు, అంటే వజ్రాయుధం వీరు కూడా ధరించి ఉంటారు. ఇక విష్ణువిచ్చినటువంటి అనుచరుల్లో చక్ర విక్రమ సంక్రమ అనేటువంటి ముగ్గురు ప్రధానమైనటువంటి వారు. ఇక అశ్విని దేవతలు వారు ఇచ్చినటువంటిది వర్ధన నందన. వీరు సర్వ విద్యా విశారదులు. అశ్విని దేవతలు అంటే చాలామందికి తెలుసు కదా, అసలు వాళ్ళ అనుగ్రహం చాలా అవసరం అండి మనకి. అశ్విని దేవతల పేర్లు నాసత్యుడు దస్త్రుడు ఇద్దరు వాళ్ళు. వారి యొక్క అనుచరగణం చాలా ఉంది. అందులో ప్రధానమైన వర్ధనుడు నందనుడు. ఆరోగ్య లక్షణం ఇది. ఆరోగ్యం అంటే వృద్ధి చెందుట, ఆనందంగా ఉండుట. ఆ రెండు వర్ధన నందన అనే శక్తులు. ఒకటి సూచనగా చెప్పాం, ఇలా ప్రతి దేవతకి అనుచరగణంలో ఉన్న పేర్లు చూస్తుంటే మనకు కావలసిన వాళ్లే అనిపిస్తుంటుంది. ఇక తర్వాత ధాత అనబడేటువంటి ఒక ఆదిత్యుడు కుంద కుసుమ కుముద డంబర ఆడంబర డంభ పరమ డంభశ్చ అనేటువంటి నామాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి సుబ్రహ్మణ్య నామాల్లో. ఈ డంబర ఆడంబర కుముద కుసుమ ఈ శక్తులు. అలాగే త్వష్ట అనబడే ఒక ఆదిత్యుడు చక్ర అనుచక్ర అనేటువంటి ఇద్దరు మేధావులను ఇచ్చాడు. వీరు మహాబలవంతులు జ్ఞానులు చక్రధారులైనటువంటి వారు. అలాగే మిత్రుడు అనబడేటువంటి ఆదిత్యుడు సువ్రత సత్యసంధ అనేటువంటి రెండు శక్తులను ఇచ్చాడు. ఇవి చూస్తూ ఉంటే దివ్య గుణదేవతలు కూడా వీరు. ఇక విధాత అనబడే ఆదిత్యుడు సువ్రత శుభకర్మ అని ఇద్దరిని ఇచ్చాడు. పైగా ఒకే పేరున్న ఇద్దరు దేవతలు కూడా ఉండవచ్చండి, ఎందుకంటే శ్రీనివాసులు ఎంతమంది ఉంటారు, వెంకటేశ్వరరావులు ఎంత ఉంటారు మనకు తెలియదు. అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ మంది దేవతలు ఒకే పేరు ఉంటుంది, అందుకే అక్కడ సువ్రతానామం ఇక్కడ సువ్రతానామం వచ్చింది. కానీ ఒక్కడు కాదు ఇద్దరు వాళ్ళు, అంటే వాడికి వీడికి కూడా పేరున్నది అని అర్థం. అలాగే పూష అనబడేటువంటి ఆదిత్యుడు పాణీతకుడు కాళికుడు అనబడేటువంటి అనుచరులను ఇచ్చాడు. అలాగే వాయుదేవుడు బల అతి బల అనేటువంటి రెండు శక్తులను ఇచ్చాడు. ఇవన్నీ దివ్య శక్తులు. ఇక వరుణుడు యమ అతి యమ అనబడేటువంటి రెండు శక్తులను ఇచ్చాడు. హిమవంతుడు విశేషించి ఆయన ఎక్కువ చేశారండి మనవడు కదా, ఆయన ప్రత్యేకంగా సువర్చ అతివర్చస అనబడే రెండు శక్తుల్ని హిమవంతుడు ప్రదానం చేశాడు. ఇక మేరు పర్వతము కాంచన మేఘమాలి అనబడే ఇద్దరు అనుచరులను ఇచ్చాడు. ఆ మేరువే అక్కడ తాగకుండా హిమవంతుడితో మరొకిద్దరిని కూడా ఇస్తానన్నట మీ మానవుడికి. సరే ఇమన్నాడు, మా ఇద్దరు పేర్లు స్థిర అతి స్థిర. మేరు పర్వతము ఆయనిచ్చిన వాడి పేర్లు, కొంచెం ఔచిత్యంతో ఆలోచిస్తే సరిపోతుంది. అలాగే వింధ్యుడు అంటే వింధ్యపర్వత అధిదేవత ఉచ్ఛృంగ అతిశృంగ అనబడే శక్తులను ఇచ్చాడు. ఇక సముద్రుడు సంగ్రహ నిగ్రహ అనబడే ఇద్దరినిచ్చాడు. ఇక అమ్మ పార్వతీదేవి దగ్గర కొన్ని గణాలు ఉన్నాయట, ఆవిడ గణాలు నీకు అప్పగించింది. వారు ఉన్మాద శంకుకర్ణ పుష్పదంత వీరు ప్రధానమైనటువంటి వారు. అలాగే వాసుకి జయ మహాజయ అనబడే మహాసర్పాలను స్వామివారికి ప్రదానం చేసుకున్నాడు. పైగా ఆయుధాలు రకరకాలు స్వామివారికి ఒక్కొక్కరు అందించారు. అందులో శూలము పట్టిసము మొదలైనటువంటి రకరకాల ఆయుధాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో వివరించాడు, మనం కొన్ని చెప్పుకున్నామండి. ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. పైగా వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యోగయుక్తాహ, యోగశక్తులు కలవాళ్ళు. మహాత్మాహ, మహాత్ములైనటువంటి వాళ్ళు. వేద జ్ఞాన తపప్రియులు. పైగా స్వామి వద్ద సహజంగా ఆయనతో పాటు కొలుచుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇంద్రుడు వజ్రాయుధంతో సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజాన్ని కొట్టగానే ఘర్షణతో సుబ్బ్రహ్మణ్యం నుంచి అనేక వేల మంది పుట్టుకొచ్చారట. ఇంద్రుడు వణికిపోయాడు, అంటే కనబడ్డానికి ఒకడే కానీ కోట్ల శక్తి ఉందని తెలిసింది దానికి. ఇక్కడ వారి వెంట వందలు వేలు వారలను గుట్టుగనేలు కొమ్మనచ్చు అనేక మంది పుట్టుకొచ్చారు. వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్తున్నాడండి పెద్ద లిస్టే.
వ్యాసుడు ఓపిక మెచ్చుకోవాలి. వినడానికే మనకు సమయం చాలదంటే రాసిన వ్యాసుడిని ఎంత మెచ్చుకోవాలి. అన్ని పేర్లు ఆయన రాస్తే కొన్నేనా మనం చెప్పుకోకపోతే ఎలాగా. ఆయన దగ్గరున్న వాళ్ళు నికుంభ, పద్మ, కుముద, అనంత, ద్వాదశభుజ, కృష్ణ, ఉపకృష్ణ, ఘ్రాణస్రవ, కపిస్కంద, కాంచనాక్ష, జలంధమ, అక్ష, సంతర్జన, కునదీక, తమోంతకృతి, ఏకాక్ష, ద్వాదశాక్ష, ఏకజట, ప్రభు, సహస్రబాహు, వికట, వ్యాఘ్రాక్ష, క్షితకంపన, పుణ్యనామ, సునామ, సుచక్ర, ప్రియదర్శన, పరిశ్రుత, కోకనద, ప్రియమాల్యానులేపన, అజోదర, సునామ, సుచక్ర, ప్రియదర్శన, పరిశ్రుత, గజశిర, స్కంధ, శతలోచన, జ్వాలాజిఫ, కరాళాక్ష, శితకేశ, జటి, హరి, పరిశ్రుత, కోకనద, కృష్ణకేశ, జటాధర, చతుర్దంష్ట్ర, అష్టజిహ్వ, మేఘనాథ, పృథుస్రవ, విద్యుతాక్ష, ధనుర్వక్త్ర, జాఠర, మారుతాసన, ఉదారాక్ష, రథాక్ష, వజ్రనాభ, వసుప్రభ, సముద్రవేగ, శైలకంపి, వృష, మేష, ప్రవాహ, నంద, ఉపనంద, ధూమ్ర, శ్వేత, కళింగ, సిద్ధార్థ, వరద, ప్రియక, నంద, గోనంద, ఆనంద, ప్రమోద, స్వస్తిక, ధ్రువక, క్షేమవాహ, సువాహ, సిద్ధపాత్ర, గోవ్రజ, కనకాపీడ, మహాపార్షదేశ్వర, గాయన, హసన, బాణ, ఖడ్గ, వైతాళి, గతితాళి, కథక, వాతిక, హంసజ, పంకదిగ్ధాంగ, సముద్రోన్మాద, రణోత్కట, ప్రహాస, శ్వేతసిద్ధ, నందన, కాలకంఠ, ప్రభాస, కుంభాండకోదర, కాలకక్ష, సిత, భూతమథన, యజ్ఞవాహ, సువాహ, దేవయాజి, సోమప, మజ్జాన, మహాతేజ, క్రథ, క్రాథ, తుహర, తుహార, చిత్రదేవ, మధుర, సుప్రసాద, కిరీట, మహాబలి, వత్సల, మధువర్ణ, కలశోదర, ధర్మద, మన్మథకర, సూచీవక్త్ర, శ్వేతవక్త్ర, సువక్త్ర, చారువక్త్ర, పాండుర, దండబాహు, సుబాహు, రజ, కోకిలక, అచల, కనకాక్ష, బాలస్వామి, సంచారక, కోకనద, గృధ్రపత్ర, జంబుక, లోహజవక్త్ర, జవన, కుంభవక్త్ర, కుంభక, స్వర్ణగ్రీవ, కృష్ణౌజ, హంసవక్త్ర, చంద్రభ, పాణికూర్చ, శంభూక, పంచవక్త్ర, శిక్షక, చాషవక్త్ర, జంబూక, శాఖవక్త్ర, కుంజల ఇత్యాదయ. ఎంతమంది ఇవి స్వామి యొక్క సహజ సిద్ధమైన పార్షద గణములు, సుబ్రహ్మణ్య పార్షద గణములు అంటారు వీరిని. వీరి వదనములు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి, అన్నీ ఒకే విధంగా భాషించవు. అనేక రకాల జంతువులు, పక్షుల వదనములు కూడా వీళ్ళకున్నాయట. అటువంటి వారు ఆ విజన్ చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆ రకరకాల సేనలు వీటిని వర్ణించుతూ వాటి ముఖాలు ఎలా ఉన్నాయో, వాటి దేహాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పాడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వదనం అంటే సృష్టిలో ఉన్న రకముల జంతువులు, పక్షులు వాటి శక్తులు వాటుకున్నాయి. ఆ శక్తుల్లో ఉన్న సూక్ష్మమైన విశేషాలు వీళ్ళకి వదనాలుగా ఉన్నాయి. ఇలాంటివన్నో గణములు స్వామి చుట్టూ ఉన్నాయి. అటువంటి గణములతో వేల లక్షల కోట్ల పారిషదులు చుట్టూ ఉంటూ ఉండగా దేవతలందరూ ఆనందపరుసలై పట్టాభిషిక్తుల్ని చేసి జయజయధ్వానాలు పలికారు స్వామివారిని. ఇది జయజయధ్వానాలతో సుబ్రహ్మణ్యుడికి జరిగిన పట్టాభిషేకం. ఇక ఆయన అనుచరులకు ఉన్న మాతృగణాల పేర్లు చెప్తున్నారు. ఈ మాతృగణాలు చాలా అవసరమైనటువంటివండి. ఎందుకంటే మాతృగణములు అని సృష్టిలో ఉన్నారు. ప్రధానంగా మన సప్తమాతృలు చెప్తాం, కొన్ని చోట్ల నవమాతృకులు చెప్తారు, ఇంకా అనేక రకాల మాతృగణాలు ఉన్నాయి. మనం ప్రధానంగా కొన్ని చెప్పుకున్నాం కానీ మాతృగణములు ఉంటాయి. ఈ సృష్టిలో మాతృగణ పితృగణములు కూడా ఉంటూ ఉంటాయి. ఈ మాతృగణములు పితృగణములు పని ఏమిటి అంటే ఈ సృష్టికి కావలసిన రకరకాలైన శక్తులు ఇవ్వడమే కాకుండా వీటిలో కూడా సౌమ్య, ఘోర అని రెండు రూపాలు ఉంటాయి. సౌమ్య అంటే ధర్మబద్ధంగా ఉన్నవారిని అనుగ్రహించడానికి సౌమ్య రూపాలు ఉంటాయి. ఎవరైనా అధర్మపరంగా ప్రవర్తించే వారిని శిక్షించడానికి ఉంటాయి ఉగ్ర రూపాలు. వీళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉండవండి. ఎందుకంటే మహా ఉప్పెనొచ్చిందనుకోండి, మనకు ప్రాణాన్నిచ్చే జలమే దయాదాక్షిణ్యాలు లేకుండా కనబడుతుందా లేదా? చలికాలం సూర్యభగవానుడు కనబడగానే హాయిగా వెచ్చగా ఉందండి అంటాం. ఒక్కసారి గ్రీష్మకాలం ఊహించుకోండి. అరే ఒక స్వరూపమే ఒక కాలంలో ఒకలా, ఇంకో కాలంలో ఇంకోలా ఉంది. కనుక అబ్బో ఉగ్రత్వం తట్టుకోలేమంటే తట్టుకోలేకపోయినా ఉంటుందండి. దాన్ని ఏం చేస్తాం? అక్కడ సృష్టిలో అన్నీ ఉంటాయి. ఉగ్రం ఉంటుంది, సౌమ్యం ఉంటుంది. కనుకనే హిందూ దేవతల్లో ఉగ్ర రూపాలు ఉంటారు, సౌమ్య రూపాలు ఉంటారు. ఎందుకంటే భగవత్ శక్తి రెండు రూపాలతోనూ ప్రపంచంలో ఉంది గనక. సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాంస్తథా భువం అంటుంది చండీ సప్తసతి. అమ్మాని సౌమ్య రూపాలు, ఉగ్ర రూపాలు రెండిటితో మమ్మల్ని కాపాడు. అందుకని ఉగ్ర రూపాలన్నీ విత్రా చేసి అనకూడదు, ఉండాలండి. సృష్టిలో అన్నీ ఉండాలి. మన శరీరంలో కూడా ఉగ్రత్వం, సౌమ్యత్వం రెండూ ఉంటుంది. అది లేకపోతే ప్రపంచం నడవదు. కొన్ని చోట్ల వేగం ఉండాలి, కొన్ని చోట్ల సౌమ్యత ఉండాలి. అన్ని చోట్ల ఒకేలా ఉండకూడదు. కనుక సృష్టిలో ఉన్న ద్వంద్వములు, వాటి ప్రయోజనాలు కూడా గ్రహించి ఆ రెండిటి యొక్క ప్రయోజనం బట్టి ఒక సమానత్వాన్ని సాధించినటువంటి అద్భుతమైన విజ్ఞానం హిందూ ధర్మంలో మనకు కనబడుతున్నది. అది మాతృగణాల్లో కూడా కొన్ని పేర్లు చెప్తున్నారు. ప్రభావతి, విశాలాక్షి, పాలిత, గోస్తని, శ్రీమతి, బహుళ, బహుపుత్రిక, అప్సుజాత,
గోపాలి, బృహదంబాలిక, జాయావతి, నందిని, ఏకచూడ, మహాచూడ, చక్రనేమి, ఉత్తేజిని, జయత్సేన, కమలాక్షి, శోభన, శత్రుంజయ, క్రోధన, శలభి, ఖరి, మాధవి, శుభవక్త్ర, తీర్థనేమి, గీతప్రియ, కళ్యాణి, రుద్రరోమ, అమితాసన, మేఘస్వన, భోగవతి, శుభ్రు, కనకావతి, ఆలాతాక్షి, ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని మాత్రం మనం చెప్పుకున్నాం. వీళ్ళ పేర్లు కొన్ని వందలు రాశాడు వ్యాసభగవానుడు. వీళ్ళు మాతృకాగణములు అని చెప్పబడుతూ ఉంటారు. అంతేకాదు బాలగ్రహాలు, మాతృగ్రహాలని గ్రహాలు కూడా ఉన్నాయట. అంటే మనం చూసే ప్లానెట్స్ కాదండి. గ్రహం అనే శబ్దానికి చాలా విశాలమైన అర్థం ఉంది. అవి తెలియక ఇంగ్లీష్లో ప్లానెట్ అనే శబ్దానికి పర్యాయపదంగా వాడుతున్నాం. కానీ గ్రహం అనే మాట దేనికి వాడాలంటే దేని ప్రభావం మనపైన ఉంటుందో దానికి గ్రహం అనాలి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, దేని ప్రభావం మన మీద ఉంటుందో. అందుకే సూర్యచంద్రుని కూడా గ్రహము అనడానికి కారణం ఏంటంటే హిందూ సంస్కృతిలో వాటి ప్రభావం మన మీద ఉంటుంది కనుక. కనుక దేని ప్రభావం ఉంటుంది దాని గ్రహం అనాలి. ఈ గ్రహములు అంతరిక్షంలో సంచరించేవి మాత్రమే కాకుండా సూక్ష్మంగా ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి, ఈ విశ్వంలోనూ ఆకాశంలో కూడా. ఆ గ్రహాల్లో మాతృగ్రహాలు అంటే మాతృగణాలే కాకుండా మాతృగ్రహాలు, బాలగ్రహాలు అని రకరకాల గ్రహాలు ఉంటాయట. వీళ్ళ పనులు ఏమిటయ్యా అంటే జీవుల పుణ్యపాపాలను అనుసరించి వారికి ప్రభావం చూపిస్తుంటారు వాళ్ళు ఇక్కడ. అందులో బాలగ్రహాలు పిల్లవాడు గర్భంలో పుట్టిన దగ్గర నుంచి ఒక విధంగా ప్రభావం చూపిస్తాయి. పుట్టిన తర్వాత 14 ఏళ్ల వరకు ఆ పిల్లాడిని బాధించడము, సుఖాన్ని కలిగించడము చూసే గ్రహాల పేర్లు బాలగ్రహాలు. 14 ఏళ్ల తర్వాత నుంచి 70 ఏళ్ల వరకు కూడా మరికొన్ని గ్రహాలు ఉంటాయట. ఈ బాలగ్రహాలు శాంతించాలి, అవి క్షోభ పెట్టకూడదు అంటే సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసినట్లయితే బాలగ్రహాలు ఏమి చేయవు. అలాగే మాతృగ్రహాలు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవారిని ఏం చేయవు, ఎందుకంటే మాతృగణములన్నీ ఆయన కొలుచుకుంటున్నాయి. అయితే 14 ఏళ్ల వరకు ఉండేటువంటి బాలగ్రహాల దోషం లేకుండా చేసేవాడు సుబ్రహ్మణ్యుడు. మరి 14 ఏళ్ల తర్వాత నుంచి 70 ఏళ్ళు అంటే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా గ్రహాలు బాధిస్తూ ఉంటాయి. అవి అంతరిక్షంలో నాగ్రహాలే కాకుండా ఇంకా అనేక రకాలు ఉంటాయట. మరి ఆ గ్రహాల బాధలు పోవాలంటే ఏం చేయాలి? ఇది సరిగ్గా మహాభారతంలో అరణ్య పర్వంలో మహానుభావుడైన మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్తూ చెప్తారండి ఈ మాట. ధర్మరాజు అడుగుతాడు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల బాలగ్రహబాధలు పోతాయి, ఆ తర్వాత వచ్చే గ్రహబాధలు పోవాలంటే ఏం చేయాలి అంటే మహాదేవుడు దేవదేవుడైన సాంబశివుని ఎవరు ఆరాధన చేస్తారో నిత్యం వారిని ఆ గ్రహములు ఏమి చేయలేవు. అందుకే ఏమైనా దుఃఖాలు కలిగినప్పుడు రుద్రాభిషేకం చేయండి రా అంటూ ఉంటారు. అందుకే శివాలయాల్లోని గ్రహాలయాలు ఎందుకుంటాయంటే శివానుగ్రహమే గ్రహాలుగా మనకు లభిస్తుంది. ఇక్కడ శివానుగ్రహం సోకిందా మనకి ఏ గ్రహం ఏమీ చేయలేదు. అందుకే దూర్జట్ అంటాడుగా, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామము ప్రత్యహమున్ పెర్కును ఉత్తమోత్తముల బాధింపగా నూపుని దహనున్ కప్పగజాలు నీ శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనము శ్రీ కాళహస్తీశ్వర. అందుకే చేతులారంగ శివుని పూజింపడే చక్కగా శివారాధన రోజు చేసుకోగలిగితే, శివాలయాలకు వెళ్ళి నమస్కారం చేసుకుని అభిషేకం చేయగలిగితే మనకు వృద్ధాప్యం వరకు బాధించే గ్రహాలు బాధలు పోతాయిట. అయితే అమ్మయ్య వృద్ధాప్యం వచ్చే వరకు గ్రహాలు బాధిస్తే ఆ తర్వాత ఉండవు కదా అంటే మార్కండే నవ్వుతో మాట అంటాడు, వృద్ధాప్యమే పెద్ద గ్రహం నాయన అన్నాడు ఇక్కడ. అప్పుడు ఏవో పెద్దగా ఏవో రాక్కలే, అది చాలు బాధ పెట్టడానికి అన్నాడు ఇక్కడ అని చెప్తూ ఉపాయాలు కూడా చక్కగా మనకు తెలియజేశాడు. కానీ సుబ్రహ్మణ్యుని కొలుచుకున్న వాళ్ళల్లో వీళ్ళందరూ మనకు కనబడుతూ ఉన్నారు ఇక్కడ. అంతేకాదు రాక్షస వినాశనం కోసం శివశక్తి భరితమైనటువంటి ఆయుధాన్ని అమ్మవారు అందించారు, శక్తి ఆయుధాన్ని. అది ఎలా ఉన్నదంటే గంటలతో మ్రోగుతూ ఉంటుంది ఆ ఆయుధానికి, తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నది. ఇక రుద్రుల్లో పశుపతి అయిన పరమేశ్వరుడు ఆయన సూర్యునిలా ప్రకాశిస్తున్నటువంటి ఒక పతకాన్ని, సర్వభూతమయమైన ఒక సైన్యాన్ని సుబ్రహ్మణ్యునికి ఇచ్చాడు అసుర సంహారం కోసం. దానికి ధనంజయం అని పేరు, సైన్యం పేరు, శివుడిచ్చిన సైన్యం పేరు ధనంజయం అనబడే సైన్యం. అదేవిధంగా నారాయణుడు వైజయంతిమాలని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చాడు. ఈ వైజయంతిమాల ప్రత్యేకత ఏంటంటే శక్తి ఎప్పుడూ సన్నగిల్లకుండా ఇంకా ఇంకా వర్ధిల్లేలా చేస్తుందట. ఈ వైజయంతిమాలని విష్ణువిచ్చాడు. అమ్మవారు నిర్మలమైన వస్త్రాలు ఇచ్చిందట, అంటే ఎప్పుడూ మాలిన్యం సోకనటువంటి వస్త్రాలని ఆ తల్లి ఇచ్చినది. ఇక గంగాదేవి ఉత్తమమైన కమండలం ఇచ్చింది సుబ్రహ్మణ్య స్వామికి. ఎవరెవరు ఏ కానుకలు ఇచ్చారో పట్టాభిషేకం అయ్యాక వర్ణిస్తున్నారు.